వంశీ గారు, టీటీడీ పాలక మండలి సంబంధించి ఇప్పుడే ప్రభుత్వం జియో రిలీజ్ చేయడం జరిగింది. జియోకి సంబంధించినటువంటి వాటిలో మనం చూసినట్లుగా భాను ప్రకాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ గతంలో 2015 నుంచి 19 వరకు టీటీడీ మెంబర్గా ఉన్నారు. వారికి మరొకసారి భానుప్రకాష్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. దాదాపుగా భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీకి సంబంధించినటువంటి ప్రతి అంశంలోనూ, పోరాటంలోనూ, టీటీడీకి సంబంధించినటువంటి ప్రతి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులని వెలిగి తీయటంలో కావచ్చు, పోరాటం చేయటంలో కావచ్చు, గతంలో మెంబర్స్ని 87 మంది మెంబర్స్ని కేటాయించినప్పుడు కూడా కోర్టుకు వెళ్ళి దాన్ని నిలిపివేయించినటువంటి అంశంలోనే కావచ్చు, ప్రతి అంశంలో కూడా ఆయన చాలా క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. అందువలన ఆధ్యాత్మిక విషయాల్లో ఆయనకు పూర్తి సమగ్రమైనటువంటి అవగాహన ఉంది. మరి ఆ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ భానుప్రకాష్ రెడ్డి గారికి అవకాశాన్ని ఇవ్వటం జరిగింది. గతంలో మనం చూసే 3 భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు, 1 రాష్ట్ర బీజేపీ శాఖకి చెప్పారు. ఆ బీజేపీ శాఖ నుంచి భానుప్రకాష్ రెడ్డి గారి పేరు ఫైనల్ చేశారు. సరే, ఇప్పుడు మొత్తంగా 25 మంది మెంబర్ అయ్యారు. అందులో 24 మంది మెంబర్స్ చైర్మన్గా బీఆర్ నాయుడు గారితో పాటు జ్యోతుల్ నెహ్రూ ఎమ్మెల్యే గారు, అట్లాగే పార్సాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే, అట్లాగే ఎంఎస్ రాజు ఎమ్మెల్యే, పనబాక లక్ష్మి గారు, నన్నూరి నర్సిరెడ్డి గారు, అట్లాగే జాస్తి పూర్ణ సాంబశివరావు గారు, సదాశివరావు నన్నపనేని గారు, కృష్ణమూర్తి, అట్లాగే అక్కినేని మునికోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర గౌడు, జంగా కృష్ణమూర్తి, దర్శన్ ఆర్యన్, జస్టిస్ హెచ్ఎల్ దత్తు, ఎం శాంతారాం, పి రామ్మూర్తి, జానకీదేవి తమిశెట్టి, అట్లాగే మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, ఆనందసాయి, సుచిత్ర ఎల్ల, నరేష్ కుమార్, అట్లాగే ఆదిత్య దేశాయి, సురభ్ హెచ్ బోరా, అట్లాగే భానుప్రకాష్ రెడ్డి. వీరితో పాటు సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ ఎండోమెంట్స్ వారు ఒకరు ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉంటారు, అట్లాగే కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు వారు ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉంటారు, చైర్మన్ తుడా వారు ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ తిరుపతి వారు ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉంటారు. మొత్తం 29 మంది ఉంటారు, 25 మంది మెంబర్స్, 4 ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉండేటువంటిది ఉంటుంది. ఇది మొత్తంగా ప్రభుత్వం జీవో కూడా రిలీజ్ చేయటం జరిగింది. ఇది ఇప్పటి నుంచి పూర్తిగా ఇక దీంట్లోకి అమల్లోకి వస్తుంది. ఇది శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏంటి మొత్తానికి లిస్ట్ రిలీజ్ చేశారు? యాక్చువల్గా ఇందులో ఒక పేరు విషయంలో హెచ్దే ఆయన బోరా అనుకుంటా, ఆయన విషయంలో కొంత ఏదో కొంత కన్ఫ్యూజన్ జరిగినట్లుంది. అది కూడా కొంచెం ఎంక్వైరీ అని చెప్పని పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఆ పేరు కూడా ఫైనల్ చేసినట్లున్నారు. మొత్తానికి లిస్టు రిలీజ్ అయింది. ఇప్పటి నుంచి వారు టీటీడీ బోర్డు నిర్వాహక మండలిగా వాళ్ళు ఉండబోతున్నారు. ఏంటి భానుప్రకాష్ది అంటే కొంత చర్చ జరిగినట్లుంది. యాక్చువల్గా అతనికి 100% అతనికి ఇవ్వటం అనేది రైట్ చాయిస్, దాంట్లో ఇంక ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. అంతేనా? ఓవరాల్గా టీటీడీ బోర్డుకి సంబంధించినటువంటి దాంట్లో అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అందులో అత్యంత కీలకమైనది టీటీడీ బోర్డు. దీంట్లో మెంబర్ కావాలని చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా పెద్ద పైరువీలు కూడా చేస్తారనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర సేవ చేసుకున్నటువంటి అవకాశం వస్తే జన్మ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ నామినేటెడ్ పోస్ట్ నియమించడానికన్నా కూడా టీటీడీ బోర్డులో మెంబర్లను చెక్ చేయడం అనేది ఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎవరైనా కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటారనేది మనం గత కొంతకాలంగా చూస్తున్నదే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి గారిని, ఇప్పుడు 4 సార్లుగా ముఖ్యమంత్రి చేస్తున్నాడు కాబట్టి ఆయనకి అన్ని రకాల కూర్పులు కూడా ఆయన పూర్తిగా అవగాహనతోనే మాత్రమే బోర్డు ఏర్పాటు చేశారనేటువంటి స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే మొత్తం మీద 29 మంది మెంబర్స్తో బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చైర్మన్తో సహా ఆ 25 మంది మెంబర్స్ ఉన్నారు. మిగతా 4 కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళంతా కూడా అధికారులుగా ఉన్న వాళ్ళే. ఈ అధికారులుగా ఉన్న వాళ్ళలో కూడా ఎండోమెంట్ సెక్రటరీ ఒకళ్ళు, ఎండోమెంట్ కమిషనర్ ఒకళ్ళు, దాంతోపాటు తుడా చైర్మన్, టీటీడీ ఆల్రెడీ ఈవో కూడా మెంబర్గా ఉంటారు, ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉంటారు కాబట్టి ఈ నలుగురు కూడా వీళ్ళు అధికారికంగా సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు కాకుండా ఉన్నటువంటి 25 మందిలో బీఆర్ నాయుడు గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈయనతో పాటు
మిగతా ఉన్నటువంటి దాంట్లో కూడా మనం పేర్లు కనుక చూస్తే సామాజిక వర్గాల పొందిక కావచ్చు, ప్రాంతాల సమతుల్యం కావచ్చు, రాష్ట్రాల మధ్య సమతుల్యం కావచ్చు, అన్నిటిని కూడా రాజకీయ పార్టీలుగా కూటమి ప్రభుత్వం యొక్క సమతుల్యతను కూడా పూర్తి స్థాయిలో ఇన్ని రోజుల పాటు ఆగిన తర్వాత పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి పేర్లు ప్రకటించారనేది సుస్పష్టం. ఎందుకంటే ఇందులో ఏ మార్పులు చేర్పులకు కూడా అవకాశం లేదు. రాజకీయంగా సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు చేయొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో చూస్తే మాత్రం ఏకంగా 70-80 మందిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా చెల్లకపోవడం కోర్టులో అట్లాగే ఈరోజు అన్ని కూడా చూసాం. కానీ ఇప్పుడు బోర్డు మెంబర్లకు సంబంధించి శ్రీకాళహస్తి దేవాలయం ఈవోగా టి బాపిరెడ్డి గారిని కూడా నియామకం చేసినట్టున్నారు కదా. ఏడాది పాటు ఈవోగా కొనసాగనున్న బాపిరెడ్డి గారు ఇతన్ని శ్రీకాళహస్తి దేవాలయ ఈవోగా వారిని నియమించినట్లున్నారు. వారికి కూడా ఉత్తర్వులు ఇచ్చారు. అట్లాగే రైతు సాధికార్య సమితి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా మరియు అగ్రికల్చర్ కోఆపరేటివ్ ప్రభుత్వ సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి విజయకుమార్ గారిని నియమించినట్లున్నారు కదా. వీరు 2 ఇయర్స్ పదవిలో ఉంటారు. మొత్తాన్ని చాలా అంశాల విషయంలో త్వరితగతిన కంప్లీట్ చేస్తున్నట్టున్నారు కదా. నామినేటెడ్ ఏవైతే ఉన్నాయో, కొన్ని పోస్టింగ్స్ గవర్నమెంట్ పరంగా చేయాల్సినటువంటి అన్నీ కూడా స్పీడ్ చేశారనుకోవాలా? యాక్చువల్గా దీపావళికి సంబంధించినటువంటి దాంట్లో దీపావళికి పండగ సందర్భంగానే చాలా నామినేటెడ్ పోస్టులు ఇస్తారని చెప్పేసి భావించారు. కానీ టీటీడీ చాలా కీలకమైనటువంటిది కాబట్టి ఈ టీటీడీకి సంబంధించినటువంటి దాంట్లో దీపావళి రోజు పండగ పూట ముందు రోజు దీన్ని పూర్తి స్థాయిలో ప్రకటించడం జరిగింది. ఈరోజు పూర్తిగా ఉత్తర్వులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. మొన్న ప్రభుత్వం నుంచి ఇచ్చినప్పటికి కూడా ఈరోజు ఎండోమెంట్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి ఇది అధికారికంగా ఉంటుంది. బోర్డు ఎప్పుడు మంచి రోజు చూసుకున్న తర్వాత బోర్డు సభ్యులంతా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశం చూస్తే మాత్రం బీఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉండడంతో పాటు చెప్పాను. ఓకే రైట్ అయితే ఓకే డన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ అండి. త్వరలోనే రెడ్ బుక్